కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్ భారీ ఎత్తున 200 మందితో కలిసి ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి దేవేందర్ రెడ్డికి అందించారు. నల్లమడుగు నరేందర్ మాట్లాడుతూ, ఈ రోజు వరకు సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరలేదని, మళ్లీ టీఆర్ఎస్ వస్తే అంతే అని అన్నారు. అందుకు నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే వచ్చే 5 సంవత్సరాలు పాలనలోని ప్రజలకు సేవ చేయడానికి ఆదుకోవాలని ఆయన అన్నారు. వచ్చే డిసెంబర్ 7వ తేదీ నాడు భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. అందుకు నాకు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మీ ఆశీర్వాదం కొరకు ఈ రోజు నామినేషన్ వేశానన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలోని ప్రజలు నన్ను గెలిపించాలని ఆయన కోరారు. తరఫున కంపల్సరీ జెండా ఎగరబోయేవుతా ఉన్నాం. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలుసుకొని మా ప్రజాకూటమి తరఫున నాకు అవకాశం కలిగించడం మా భగవంతుని ధన్యవాదాలు. మరి అదేవిధంగా సుబ్బయ్య గారికి కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎల్లారెడ్డి మొత్తం కూడా నియోజకవర్గము పూర్తిగా వెనుకబడి ప్రాంతం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారతాయేమని చెప్పి ప్రజలందరూ ఎంతో ఇష్టంతో టీఆర్ఎస్ ని గెలిపిస్తే ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చలేదు. ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. గతంలో చేసినటువంటి ఇందిరామైన్లో పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి, జనార్దన్ గౌడ్ గారు చేసినటువంటి సీసీ రోడ్లు గ్రామాలలో కనబడుతున్నాయి. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క గ్రామం నేను తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి 2000 సంవత్సరం నుంచి ఇంటింటికి గడప గడపకు తీసుకుపోయిన చరిత్ర మాది. మేము తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఎల్లారెడ్డి యొక్క ప్రజలందరూ కూడా పేరు పేరున కేరుకుంటా ఉన్నాం.